నుంచి చాలా పెద్ద ఎత్తున రైతులతో వారి సమస్యలను వాళ్ళకి ఉన్న బాధలను వినియోగించుకోవడానికి ప్రజావానికి ఫిర్యాదు చే ప్రజావాణిలో కొన్ని సమస్యల మీద ఫిర్యాదు చేయడం జరిగింది దాదాపుగా మండలంలో ఏవైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళకందరికీ తీవ్రంగా నష్టం జరుగుతూ ఉన్నది వారికి ఎక్కడా కూడా సదరన్ క్యాంపుల్లో సరైన మద్దతు లభించడం లేదు ఏవైతే పైరవికారులు దాని తర్వాత అధికార పార్టీ వాళ్ళు చేసే మోసాల క్రితే చిన్న పార్టీ లోపం ఉన్న వాళ్ళకంతా వికలాంగ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది కానీ నిజాయితీగా కలిగిన వికలాంగులకు వికలాంగ సర్టిఫికెట్ ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఆ యొక్క తదంగానికి మొత్తం పూర్తి బాధ్యత వస్తున్న డాక్టర్లు కూడా ఏమాత్రం చెల్లించ వాళ్ళని కనీసం పరిశీలన చేయకుండా అక్కడ ఉండే అధికార పార్టీ నాయకులకు భయపడవు లేకపోతే అధికార పార్టీ వాళ్ళు చెప్పిన మాటలు వినో డైరెక్ట్గా వాళ్ళకు వాళ్ళకు రాసి ఇవ్వడం జరిగింది అక్కడ నేను వెళ్ళి వాళ్ళ కుటుంబాలను పరిమర్శించడం వాళ్ళు ఆరోగ్యవంతంగా ఉండడం జరిగింది దాని తర్వాత ఆ యొక్క విషయాన్ని స్థానిక ఎంపీడీఓకు విషయం తీసుకెళ్ళగా ఆ ఎంపీడీఓ గారు మా పైనుంచి మేము మేమేం చెప్పాలి మాకు మాకేం తెలియదు అంతా పైనుంచి జరుగుతుంది కలెక్టర్ గారు దీని మీద స్పష్టత ఇవ్వాలని చెప్పి చెప్పడం చెప్పిన సందర్భం అందరం కూడా వినతి పత్రం ఇవ్వడానికి కలెక్టర్ గారికి వచ్చాం దాని తర్వాత వాళ్ళందరూ పరిశీలించి నిజమైన అర్హులకు వికలాంగులను వికలాంగులను పూర్తి స్థాయిలో గుర్తించి వాళ్ళకందరికీ కూడా మేమే స్వయంగా పరిశీలించి వాళ్ళకందరు కూడా న్యాయం చేసే న్యాయం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అలాగే మన ఊరు మనబడి ప్రాతిక ప్రాతిపదికంగా చాలా గ్రామాల్లో జరుగుతున్న ఆ స్కూల్ నిర్మాణంలో జరుగుతున్న అవినీతి గురించి చెప్పడం జరిగింది ఏవైతే శిథిలావస్థ గురైన ఇండ్ల ఫర్నిచర్ తీసుకొని అక్కడ ఉన్న కాంట్రాక్టర్లు మరమ్మతులు కూడా అవే ఫర్నిచర్ని వాడడం జరిగింది దానికి సాక్ష్యాలతో సహా నేను సార్కి ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఏవైతే కాంట్రాక్టర్లు ఉన్నారో కాంట్రాక్టర్లు అప్పట్లో దాదాపుగా ఈ పది నుంచి ఇరవై లక్షలు కట్టిన బిల్డింగ్లలో కనీసం వాళ్ళందరినీ కూడా పూర్తిస్థాయిగా దాన్ని నియంత్రించి మొత్తం కూల్చగొట్టిన క్రమంలో అక్కడ దేన్ని కూడా మూల్యాంకనం చేయకుండా అక్కడ మిగతా దానిన్నీ కూడా వినప సామాన్ వాళ్ళకు దాన్ని కూడా వాడుకొని వాళ్ళు సమ్ము చేసుకోవడం కూడా జరిగింది కాంట్రాక్టుల మీద చర్యలు తీసుకొని కూడా ఈరోజు కలెక్టర్ గారిని సంప్రదించడం జరిగింది దాని తర్వాత ఏవైతే అమ్మపురం దగ్గర రైతులు పడుతున్న బాధలు ఏవైతే ఉన్నాయో